కృష్ణడ మేయర్ శంకర్ పావనిపై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో పావని మేయర్ పీఠాన్ని కోల్పోయి గద్దె దిగక తప్పలేదు. అవిశ్వాసానికి అనుకూలంగా 36 మంది ఓటు వేయగా మేయర్ పావనికి అనుకూలంగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు. మేయర్పై అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన వారిలో కాకినాడ ఎంపీ వంగ గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. త్వరలోనే నూతన మేయర్గా ఎన్నిక జరగనుంది.